నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మట్ట బ్లాక్ బస్టర్ చిపిచ్చి అని వరుణ్ తేజ్ క్యారెక్టర్ వేసిన సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తారు. మనకి ప్రాణం పెట్టి పనిచేశాడు కాకినాడ వైజాగ్ బీచ్ లో, నైట్ లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన. తన ప్రాణం పెట్టాడు వరుణ్ తేజ్ దగ్గర, అన్నం లేసుకుంటాం కరీప్ తను అందరం చంపేసాం బాయ్ మీనాక్షి చౌదరి. చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ అనేది నాకు అర్థం కాల. తాజ్ మహల్ లో చేతులు నరకా అంటే ఎందుకు అనుకున్నా, ఈ మట్క సీన్ చూసిన తర్వాత అర్థమైంది. మట్కన ఒక కన్నడలో కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్క లాగా వరుణ్ తేజ్ గారు పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు బాగా చేశారు. నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మట్క బ్లాక్ బస్టర్ హిట్. ఏంటి స్టోరీ లైన్ అంటే మట్క గేమ్ గురించి? ఒక కామన్ మ్యాన్ మట్క ఎలా స్థాపించాడు, ఎలా కోటీశ్వరుడు అయ్యాడు, తర్వాత ఎలాగా తనకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఎలా అయింది అనేది సినిమా. క్యారెక్టరైజేషన్ అంటే ఎలా అనిపించింది? యంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ నాకైతే పున్నం నాగ సినిమాలో చిరంజీవి గారును అండ్ స్వామి తెలుసు కదా, ఓల్డ్ స్వామి వాళ్ళిద్దరూ మిక్సీలు వేసుకోవడం ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ అలా కనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది, అందరూ చూడాల్సిన సినిమా ఇది. మొత్తం స్టోరీ కానీ ఆ ఎలివేషన్ షాట్స్ కానీ బీజిఎం కానీ స్క్రిప్ట్ కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా నచ్చింది, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. పెర్ఫార్మెన్స్ విధంగా చూసి చాలా బెస్ట్. నా రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ ఒక పెద్ద యాక్టర్ అవుతాడు, టాప్ 10 హీరోల్లో ఒక ఖచ్చితంగా అవుతాడు. ఈ ఆ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్. అయితే వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ వచ్చింది అనుకున్నా క్యారెక్టర్ పరంగా. అయితే మనకి గత సినిమాలో పోల్చుకుంటే గని కానీ గాంధీవిధర్ అర్జున కానీ వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ పోసుకుంటే అక్కడ చిపిచ్చని వరుణ్ తేజ్ క్యారెక్టర్ వేసిన సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మనకి ఓ మూవీ స్కేర్ వచ్చేసి ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్ అన్న సింపుల్ చెప్పాలంటే కేజీఎఫ్ వేసి గోల్డ్ బిజినెస్తో ఎలాగ స్టార్ట్ వచ్చిందో, అల్లు అర్జున్కి పుష్ప వల్ల గంధపు స్మగ్లింగ్ వల్ల ఏ విధంగా అయితే నార్త్లో వచ్చో సేమ్ మట్కా సినిమా కూడా వరుణ్ తేజ్కి ఆ టైప్ ఆఫ్ మూవీనే. స్టోరీ పరంగా చెప్తున్నా స్క్రీన్ ప్లే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ తెలియకుండా ఇల్లీగల్ బిజినెస్ చేయడం అనే కాన్సెప్ట్ తోటి చూసుకుంటే కనుక సేమ్ మూడు మూవీలు మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, సోలోగా వచ్చి ఎలాగ ఎదిగాడు అనేది. ఆ ఎదిగే విధానం వరుణ్ తేజ్ బాగా చూపించారు. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్లో వారు స్టెప్ బై స్టెప్ ఎదగడం కానీ మీనాక్షి చౌదరి ఎంట్రీ కానీ ఆ హీరోయిన్తో కొద్దిగా లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ అక్కడక్కడ బాగుంటుంది. ఓవరాల్ బాగుంది, అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మీద మంచి హై వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికే బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా, బట్ మధ్యలో ఎక్కడ స్లో అవుతుంది సినిమా. ఏంటి ఇక్కడ స్లో అవుతుంది అనేసప్పటికి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర వచ్చి హై అయితే ఇచ్చేస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే ఒక మంచి కంబ్యాక్ వరుణ్ తేజ్ కంటే. డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఎక్స్పెక్ట్ కొన్ని డబ్బు మీద వచ్చే డైలాగులు. మనకి డబ్బు మీద మన లక్కీ భాస్కర్ చూసాం, డబ్బు మీద వచ్చే డైలాగులు ఆ లక్కీ భాస్కర్కి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఈ మట్క కూడా అటువంటి ఇంపాక్టే ఉంటుంది సినిమాలో. అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ కూడా సేమ్ లక్కీ భాస్కర్లో వైఫ్ వాడు ఇల్లీగల్ చేస్తాడు, వైఫ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా వైఫ్ సేమ్ అక్కడ కట్ చేసి పే చేసాడు అనిపించింది. ఇక్కడ క్యారెక్టర్ మీనాక్షి చౌదరి నేను హైప్ వస్తుందని అనుకుంటున్నాన్న కంగో చూడలేదన్నా నేను. కంగో కన్నా బాగుందా అంటే నువ్వు టైం ఇప్పుడు ఏంది ఒక్కటే సినిమా చూడ, రెండు 8 వచ్చాయి, రెండు ఎట్లా చూస్తా అనుకున్నావన్నా నువ్వు. నేను ఇదిగో ఇప్పుడు కంగువకి వెళ్తున్నా, సుదర్శన్లో చూసి వచ్చాను ఇక్కడికి మట్క సినిమా. మట్క ఓవరాల్గా వరుణ్తో మంచి కంబ్యాక్ వచ్చింది, కంగువ ఎలా ఉందో నాకు ఇంకా తెలియదు. రోజు వరుణ్ అన్న గడపలు అదిరిపోయినాయి, 4 గడపలు కూడా విజృంభించాడు ఆయన. వరుణ్ అన్న వర్షంలో కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం, ప్రాణం పెట్టి పనిచేశాడు కాకినాడలో వైజాగ్ బీచ్లో, నైట్లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన. చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్కర్ అవుతున్నాం. నీ మధ్యకాలంలో చూడాలి అంత హార్డ్ వర్కర్గా చేయడం. మా చరణ్ సార్ తర్వాత వరుణ్ అన్న అంత హార్డ్ వర్క్ చేస్తాడండి ఆయన. మా చరణ్ సార్ లాగానే ఆయన కూడా సేమ్ కష్టపడతాడు, ఒళ్ళు బాడీని లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తాడు ఆయన. చాలా సూపర్ డబ్లిటీ సినిమా, సంగీతం అద్భుతంగా ఉందండి, రేట్ 3.1 అండి, ఎక్సలెంట్. జై వరుణ్ అన్న, జై రామచరణ్ అన్న. మట్క అండి నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తున్నా ఒక విషయం భయ్యా, గవర్నమెంట్ రిక్వెస్ట్ అధికం చేసా ఆరోగ్యం మంచి కాదు గుట్కా అని చూసా మట్క. ఎప్పుడు అమ్మాయిలు అడగదు ఏ చూసి సినిమాతో తన ప్రాణం పెట్టాడు భయ వరుణ్ తేజ్ చేశాక, అన్నం లేసుకుంటాం కరీప్ తను అందరం చంపేస్తాం భయ మీనాక్షి చౌదరి. ఒకటి చెప్తా అండి సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. కష్టపడేవాడు ఇప్పటికైనా కాలం రిగేసిన పాయింట్ ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మట్క అనకన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది అన్న. నిజంగా కరుణాకర్ కుమార్ నిజంగా ఒక మంచి వినబడే పేరు, మంచి డైరెక్టర్ అనిపించదు. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం.
చాలా మంది తీసుకో డైరెక్టర్ నిజంగా చాలా మంది అంటే ల్యాగ్ ఎక్కలేదు అన్న ప్రతి సీన్ కూడా అరే ఇంత బాగుంది అని ఫీలింగ్ వస్తుంది. 90th century వెళ్ళిపోయినా మన అంటే ఈ సినిమా ఇలా ఉంటుందా ఈ రకమైన ఫీలింగ్ ఉంటుంది. తన మెయిన్గా అన్న వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి ఒక లీడర్ లాగా ఉంటాడు, ఒకసారి గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. వామ్ ఆ గెటప్స్ అయితే చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజ్ అవుతూ వస్తున్నాం. రచ్చరంభలు ఉండబోతుంది, నాకు చాలా బాగుంది. మన తెలుగు సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్వాగ్ లేకపోతే మట్కా సినిమాకి మళ్ళీ న్యాయం జరిగేది కాదు. అండ్ ఇందులో సినిమా వాసు ప్రయాణం ఎట్లా నడుస్తుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు నీడ్ ఇఫ్ యూ నీడ్ ఎ వర్క్ డోంట్ బెగ్, మీరు అడుక్కోకూడదు లాక్కోవాలి అని చెప్తాడు ఆ కాన్సెప్ట్తో. అండ్ ఇందులో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే, ఏ పని అయితే చేస్తామో ఆడనే అంటే సీకుల్లాక అయిపోతాము, ముందుకెళ్ళాలి అనేటువంటిది కన్వర్సేషన్. సో ఇది డైరెక్టరు కథను ఊహకు తగ్గట్టు కరెక్ట్గా రాశారు, ఎవరు పుల్లబెట్టలేదో ఆయన. సో అందుకని ఆయన మార్క్ జరిగింది. రైటర్ యొక్క మాటలు కూడా కరెక్ట్గా నిజ జీవితంలో జరిగే మాటలు రాశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. అండ్ సినిమాలో మన మీనాక్షి చౌదరి గారు సెకండ్ లీడ్ అనుకున్నా, బట్ ఫైనల్గా ఆమెకు లీడ్ రోల్ ఇచ్చేశారు. ఎంటైర్గా మూవీ వాజ్ గుడ్, ఎక్కడ కూడా అశ్లీలత అనేటువంటిది లేదు సినిమాలో. అండ్ నాకు తెలిసి మన ఈ బాబుకి గద్దలకొండ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. మైట్ బి ఇక్కడ నుంచి మంచి క్యారెక్టర్లు పడేటట్టు ఉన్నాయి వరుణ్ బాబు గారికి. నేను గొప్పలు చెప్పట్లేదు, సినిమా గురించి చెప్తున్నా కంటెంట్. అది చేతులు నరకడానికి అంత పెద్ద సీనా అనేది నాకు అర్థం కాల. తాజ్మహల్లో చేతులు నరకాలంటే ఎందుకు అనుకున్నా, ఈ మట్కా సీన్ చూసిన తర్వాత అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా బాగానే చేశారు, అందులో వయసు అయినా కూడా బాగానే చేశాడు, మరియు ఓవర్గా చేశాడు బాగానే చేశాడు. సో ఇందులో సినిమా ఏం చేశారంటే పార్ట్ 2 ఉందే అనేటువంటి కన్ఫ్యూజన్తో వదిలేశారు. అండ్ ఓవరాల్గా రేటింగ్ కావాలా, డూ యూ వాంట్ రేటింగ్? మట్కాలో 4-digit నెంబర్స్ ఉంటాయండి, నేను 4 రేటింగ్ ఇస్తున్నా, మిగతాది మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి, దట్ నో ప్రాబ్లం. మట్టుగా టైటిల్ ఎలా పెట్టిందంటే నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ఫస్ట్లో మనకు ఎవరికి అర్థం కాదు. స్టార్టింగ్లో ఏదైతే లవ్ స్టోరీ పెట్టిన కొద్దిగా తర్వాత కొద్ది స్లో ఉన్నా కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంటానా సినిమా మాత్రం దుమ్ము లేపేసినా. ఈ మట్కా సినిమా టైటిల్ ఎలా పెట్టి సినిమా కూడా అలా దుమ్ము లేపేసిండు, ఎక్కడ బోరింగ్ లేకుండా కూసోబెట్టిన థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ కూడా మళ్ళీ ఒక పోకిరి ఒక దూకుడు సాంగ్స్ ఎలా ఉంటాయో ఒక ఐటమ్ సాంగ్స్ అలా పెట్టేసిన లోపల అంతా బాగున్నది. అంటే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళా మన ఒక గద్దలకొండ గణేష్ ఎంత ఎంజాయ్ చేసామో సినిమా, దానికన్నా డబ్బులు ఉన్న సినిమా మట్కా సినిమా. ఆ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వరుణ్ తేజ్ గారు నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగా తీసిరు. మీ సినిమా కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూసిరు, అదొక బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిరు. మీరు మళ్ళా నెక్స్ట్ టైం, నా కోరిక ఒకటే ఉంది, రాజమౌళి చేతిలో మీరు తీయాలే సినిమాని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నెక్స్ట్ మీరు రాజమౌళి చేతిలో పడాలి, మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. మా మెగా ఫ్యాన్స్కి అదే ఉన్నది, మీరు ఒక రాజమౌళితో సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విలన్ యాక్టింగ్ వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. అంటే మనం చూసినగా సింపుల్ కనిపిస్తాడైనా ఆయన యాక్టింగ్ చేస్తున్న మాత్రం అసలు మనం స్క్రీన్ మీద చూడలేం. అట్లా చూపించిన విశ్వరూపం మాత్రం ఇచ్చి పడేసిండు వరుణ్ తేజ్ గారు. ముందు చెప్తున్నా మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్.